Hello Andy, Namaste, welcome to my channel. Ivalti video lo manam spaghetti with vegetable balls ela cheskovalo chuddam. Mee andarki telusu spaghetti anedi oka type of pasta and spaghetti with vegetable balls anedi oka Italian recipe. Adi ivalu intlone ela cheskovalo nenu meeku chupinchipothunnanu. Spaghetti with veggie balls cheskodaniki kavalsina padarthalu udikinchina spaghetti 1 cup. Marinara sauce 1/4 cup, boil chesna vegetables 1/2 cup, maida pindi all purpose flour 4 tablespoons, bread crumbs 4 tablespoons, kodiga cheese anedi optional, meeku ishtam lekapothe avoid cheyochu. Idi homemade marinara sauce andi, idi nenu intlone tayar chesanu. Idi already ela cheyalannadi nenu meeku oka video lo chupinchanu, dani link description box lo mention chestanu. Ikkada use chesina vegetables nenu ivalla paneer, aloo, yellow capsicum, green capsicum, carrot use chesanu. Choice of vegetables anedi mee ishtam. Vegetables annitini boil cheskoni mash cheskunnanu. Veetini ippudu balls laga chuttukundam. Ippudu maida pindilo kodiga salt and pepper vesi undalu kattakunda neelu posukuntu ఇలా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ క్రంబ్స్ కూడా పక్కన పెట్టుకొని ఈ వెజిటబుల్ బాల్స్ ని ఒక్కొక్కటిగా ఫస్ట్ మైదా పిండిలో తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో ముంచుకోవాలి. ఇలా అన్ని వెజిటబుల్ బాల్స్ కి చేసుకోవాలి. ఇలా కోక్ చేసుకున్న వెజిటబుల్ బాల్స్ ని మినిమం 1 అవర్ రిఫ్రిజిరేటర్ లో పెట్టండి. ఇలా అయితే అవి సెట్ అవుతాయి. 1 అవర్ వెజిటబుల్ బాల్స్ ని ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత ఇలా నేను ఒక మఫిన్ ట్రే తీసుకొని దీనికి బటర్తో గ్రీస్ చేశాను. ఇప్పుడు ఈ వెజిటబుల్ బాల్స్ని ఇందులో పెట్టుకొని 300 డిగ్రీస్ ఫారెన్హైట్ అంటే 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర బేక్ చేసుకుంటున్నాను ఒక 20 to 25 మినిట్స్. మీట్ బాల్స్ బేక్ అయిపోయాయి. 20 మినిట్స్ పట్టింది నాకు బేక్ అవ్వటానికి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, మరీ ఎక్కువ బేక్ అవ్వకూడదు. ఎందుకంటే వెజిటబుల్ బాల్స్లో ఉన్న మాయిశ్చర్ పోయిందంటే గట్టిగా అయిపోతాయి, అప్పుడు బాగోదు. ఇంకా ఇప్పుడు అసెంబుల్ చేసేసుకుందాం. మనం స్పెగెటి తీసుకొని దీని మీద మనం తయారు చేసుకున్న మారినారా సాస్ని వేసుకోవాలి. మారినారా సాస్ వేసుకున్న తర్వాత వెజిటబుల్ బాల్స్ పెట్టుకుందాం. వెజిటబుల్ బాల్స్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా చీజ్ స్ప్రింకిల్ చేశాను. మీ చాయిస్ ఆఫ్ చీజ్ ఇది, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అంతే అండి, స్పెగెటీ విత్ వెజిటబుల్ బాల్స్ అండ్ మారినారా సాస్ రెడీ అయిపోయింది. ఈజీ టేస్టీ మారినారా సాస్తో పాటు స్పెగెటీ వెజీ బాల్స్ రెడీ అయిపోయింది. సింపుల్గా మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు. మారినారా సాస్ రెడీగా ఉంటే కనుక మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోలో ఇంకొక రెసిపీతో కలుద్దాము.